నమస్కారం ప్రియా చౌదరి గారు నమస్తే చాలామంది లైఫ్లో మనం మాత్రమే ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్యాన్గా చెప్పాలి అని అంటే ఒక లీడర్కి ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం ఏదైనా ఉంది అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే పని కల్పిస్తారో లీడర్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది దాంతోపాటు ఏదైతే మనసులో అనుకుంటున్నాడో లీడర్ అది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ ఉపాధి కూడా అదే విధంగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీలు కూడా బాగుపడతాయి బట్ ఎప్పుడన్నా సమాజంలో ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది దాంతోపాటు నేను మాత్రమే బాగుంటే చాలు పక్కనుడు ఏ విధంగా అయినా పర్లేదు అనేటువంటి ఆలోచన స్థాయికి వెళ్ళిపోయింది అండ్ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం చుట్టుపక్కల మన ఫ్రెండ్స్లోనే చాలా చూస్తూ ఉంటాం మనం పక్కవాడు ఎదగకూడదు నేను మాత్రమే ఎదగాలి పక్కవాడు ఎదగకూడదు అసలు ఎదిగితే ఓర్చుకోలేమో ఓర్వలేమో అనేటటువంటి అటిట్యూడ్ ఇప్పుడు నేను చాలా చూస్తున్నాను నేను చాలా గమనించానండి అది ఎంత భయంకరంగా ఉందంటే ఇంట్లో వా ఇంట్లోనే తోబుట్టు ఎదగ ఎదిగితే తనము అదే అండి అలాగే ఒక ఇంట్లో ఒక చోట ఉన్నవాడు పక్కింటాడు ఎదుగుతుంటే ఓర్వలేని త లేని తనము ఎక్కడా కూడా ఒక ఇద్దరి మధ్య స్నేహం కానీ ఇచ్చిపుచ్చుకునే పవిత్రమైనటువంటి భావన కానీ ఆత్మాభిమానాలు కానీ ఎక్కడ లేవు నాగరాజ్ గారు కనబడ్డారు కాబట్టి మాట్లాడించాం పక్కన ఉన్నారు కాబట్టి పలకరించాం ఇవే ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా మనుషులు మనుషుల్లా బ్రతకడం లేదు నా వేడేస్లో ముఖ్యంగా అండి అంటే ఈ వీడియోలో నాకు కావాల్సిన పాయింట్ ఒకటి అడుగుతాను మిమ్మల్ని ఇండివిజువాలిటీ అనేది ఉండొచ్చు అది కొంతవరకు ఎక్కడ సందర్భానుసారాన్ని బట్టి కానీ వ్యవస్థగా ఎదగాలనుకున్నప్పుడు ఇండివిజువాలిటీ ఎప్పుడూ చూసుకోకూడదు మన వల్ల పది మందికి ఉపయోగం ఉంటే ఉపయోగం ఉంది అని అనుకుంటే మన దగ్గర ఆ టాలెంట్ ఉంది అనుకుంటే అది పంచాల్సినటువంటి అవసరం చాలా ఉంది కొంతమంది అది కూడా చేయరు అది బ్రేక్ అవ్వాలి దాంట్లో ఉండేటువంటి పాజిటివ్ తెలియాలి ప్రతి ఒక్కరికి ఆ ఇండివిజువాలిటీ బ్రేక్ అయ్యి ఈడు అనవడు అనవ పలానవోడు అని చెప్పేసి అటువంటి అని చూసుకోకుండా స్వతహాగా నేను నా దగ్గర ఇది ఉంది పది మందికి ఇస్తే నేను కూడా బాగుపడతాను అనేటువంటి ఆలోచన జ్ఞానం రావాలి దానికి ఈ వీడియోలో ఏం చెప్తారు అందరికీ కరెక్ట్గా అర్థమవ్వాలి అనుకుంటే ఒక ఇద్దరు మహోన్నతమైనటువంటి వ్యక్తుల గురించి చెప్తాను ఒక ఒక సంస్థ గురించి చెప్తాను ఒక వ్యక్తి గురించి చెప్తాను ఓకే ముందు వ్యక్తి గురించి చెప్తా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి అది ఫిల్మ్ యాక్టర్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ అంటే అసలు అందరికీ అందరికీ అర్థమయ్యేటటువంటి ఇది ఎందుకు ఇదే తీసుకుంటున్నారంటే ఎవ్రీబడి నోస్ దట్ కాబట్టి ఇవాళ ఇండస్ట్రీలో కూడా చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఎందుకంటే ఏ ఏదైనా ఏ ఇండస్ట్రీ అయినా కూడా నాగరాజ్ గారు అది సమాజానికి అనుసంధానమై సమాజంతో అనుసంధానమై ఉంటుంది కానీ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా స్వార్థం కోసం పనిచేసుకుంటూ వాళ్ళకు అవసరమైనప్పుడు మాత్రమే సమాజాన్ని తీసుకొస్తారు దాంట్లోకి వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైనటువంటి కావాలన్నప్పుడు మాత్రమే సమాజము మనుషులు ఆ యొక్క ఇది కనిపిస్తూ ఉంటుంది కానీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళ ఎప్పుడైనా సరే మన ఒక సంస్థలో ఉన్నప్పుడు మనతో పాటు పది మంది ఎదగాలి పది మందిని మనతో పాటు ఎదగనివ్వాలి ఆ ఎదగనివ్వడం వల్ల ఏం జరుగుతుందంటే నాగరాజు గారు బ్యాలెన్సింగ్ అనేది ఏర్పడుతుంది అలాగే ఆ యొక్క ఆశీర్వాదం అనేది కూడా మనకి వస్తుంది ఈయన కృష్ణ గారు నా చిన్నప్పుడు అనమాట నాకు చాలా ఎందుకు చెప్పానంటే నిన్న మొన్న ఎపిసోడ్లో కూడా చెప్పాను ఆయన నాకు నా యొక్క హీరో అని చెప్పేసి చాలా ఇష్టమైనటువంటి ఫేవరెట్ హీరో ఆయన ఆయన అభిమానిని కాబట్టి చెప్తున్నాయి ఎందుకు అభిమానం కూడా చెప్తున్నా చిన్నప్పటి నుంచి ఆయన ఆయన గురించి వచ్చినటువంటివన్నీ ఆర్టికల్స్ అన్నీ చదివేదాన్ని నేను అట్లా ఆయన అంటే ఒక విధంగా వ్యక్తిగతంగా కూడా ఆయన అంటే చాలా ఇష్టం నాకు ఆయన ఏం చేసేవారంటే నాగరాజు గారు ఏదైనా సరే ఒక సినిమా మేకింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేసేవాడు ఆయన చాలా ఫాస్ట్గా ఉండేది పర్ఫెక్ట్గా అత్యద్భుతంగా చెప్పాలి అని అంటే సింహాసనం అని చెప్పేసని ఒక సినిమా తీశారు ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు కానీ బట్ పాత వాళ్ళందరూ ఆ సినిమా చూసి ఇప్పుడు బాహుబలి సినిమా అని క్రేజ్ తోటి జనాలందరూ చూసేసి వా అబ్బా ఆహా ఓహో అని చెప్పేసి అని చప్పట్లు కొట్టేశారు అప్పుడు ఆయన నైంటీస్లో ఒక సినిమా సింహాసనం అని చెప్పేసి ఒక మైథలాజికల్ సినిమా ఒకటి తీశారు ఆయన ఎంత అద్భుతంగా తీశారంటే అప్పట్లో దాని బడ్జెట్ నాలుగు కోట్లు అంటే ఇప్పుడు నా ఇప్పుడు దాదాపు ఒక రెండు వందల కోట్లు బాహుబలి సినిమా బడ్జెట్ తోటి సమానం అనమాట అప్పుడు ఆ సినిమా నలభై రోజుల్లో ఫినిష్ చేశాడండి ఆయన బాహుబలి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేశారండి ఎన్ని రోజులు పట్టిందండి తీయడానికి అంటే నేను ఇక్కడ వేరే ఇది అని కాదు బట్ ఆ సినిమాలన్నీ అన్ని సెట్టింగ్స్ విత్ నలభై రోజుల్లో ఆయన పూర్తి చేశారు భారీ సెట్టింగ్స్ అండి ఒక పెద్ద సంచలనం అనమాట ఇంత అంద ఒక రాజ్యానికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ వేయాలి తర్వాత ఒక సభకు సంబంధించినటువంటి సెట్టింగ్స్ సాంగ్స్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అసలు ఎంత అద్భుతంగా ఒక రిచ్నెస్ అనేది స్క్రీన్ మీద కనపడిపోతుంది తర్వాత వచ్చినటువంటి సినిమా అంతా మన ఇప్పుడు మనకు వచ్చిన సినిమాలన్నీ అలాంటి సెట్టింగ్లు ఎవరు వేసేంత తీరిక లేదు యానిమేషన్ అనేసి వెళ్ళిపోతున్నారు ఆ యానిమేషన్ యానిమేషన్ లాగానే కనిపిస్తూ ఉంది రిచ్నెస్ కనిపించవచ్చు కానీ అక్కడ వాళ్ళు పడిన కష్టం చూపిస్తుంది సార్ ఇక్కడ యానిమేషన్ వెనక ఎంతమంది పనిచేస్తారు అనేది అనేది మనం ఒక ఒక పక్కన పెడితే అదే ఒక సినిమాకి భారీ సెట్టింగ్ వేయడానికి ఎంతమంది కార్మికులకి పని దొరికింది ఎన్ని వందల మంది పని చేసి ఉండుంటారు వాళ్ళకి ఎన్ని రోజులు జీవన భృతి దొరికింది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ అలాగే నాలుగు భాషల్లో తీశారు ఆయన సింహాసనం సినిమాని సారీ హిందీ అండ్ తెలుగు రెండిట్లో రెండు భాషల్లో తీశారు అది ఎంత రిచ్నెస్ అంటే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ మూవీ అది జితేంద్ర హిందీలో జితేంద్ర యాక్ట్ చేశారు అది పెద్ద పెద్ద స్టార్స్తో తీసినటువంటి సినిమా అండి అది ఈ రోజుల్లో ఎవరికైనా సాధ్యమవుతుందా అది అది కేవలము ఆయన యొక్క సమర్థత ఆయన పని పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకిత భావం ఏదైతే ఉందో అది ఆ రోజుల్లో జరిగింది తర్వాత నా చిన్నప్పుడు ఎయిటీ ఎయిటీస్లో నాకు బాగా గుర్తు ఒక సంవత్సరంలో ఇవాళ ఒక్కొక్క హీరో సినిమా రిలీజ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి సంవత్సరాలు మినిమమ్ టూ ఇయర్స్ మాక్సిమం ఐదేళ్ళు పట్టినా కూడా మీరు ఆశ్చర్యపోవకర్లా ఆ ఐదేళ్ళు ఆ సినిమాకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలతోటి ఆ సినిమాకి సంబంధించినటువంటి వార్తలతోటి గడిపేస్తున్నారు వస్తుంది 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 అని అలా ఇచ్చుకుంటూ కానీ ఎయిటీస్లో అనుకుంటా సార్ ఒక పది సినిమాలు ఒక సంవత్సరంలో ఆయనే పది సినిమాలు రిలీజ్ అయినాయి సార్ ఒక్క సినిమాకి ఒక ఒక సినిమాకి ఒక యూనిట్ వర్క్ చేయడానికి దాదాపు రెండు వందల మంది రెండు వందల యాభై మంది పనిచేస్తారు రోజుకి రెండు వందల యాభై మందికి పని దొరికేటట్టు ఆయన పది సినిమాలు ఒక సంవత్సరంలో యాక్ట్ చేశాడంటే ఆయన ఎన్ని షిఫ్ట్లు యాక్ట్ చేయాలి ఎన్ని షిఫ్ట్లో ఎంతమంది పనిచేసి ఉండి ఉంటారు ఎంతమందికి ఆయన ఆయనకి అన్నం పెట్టాడు ఎంతమందికి జీవన భృతి కలిగించాడు గ్రేట్ ఓకే అట్లాగే ఈ అసలు ఇంకొకటి కూడా ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయనతో ఎవరైనా ప్రొడ్యూసర్ సినిమా తీశారు అనంటే ఆ సినిమా ఫ్లాప్ అయింది అనగానే ఇమ్మీడియట్గా ఆ ప్రొడ్యూసర్ని పిలిచి నెక్స్ట్ సినిమా డేట్స్ వాళ్ళకే ఇచ్చేవాడు ఆయన సీ ద పాజిటివ్ అంటే ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మంచితనమ్ము నేను మాత్రమే ఎదగాలి కాదు చాలా కొన్ని విషయాల్లో మనం చూసాం సొంత వాళ్లే సినిమాలు తీసినా కూడా ఆస్తులు అమ్ముకుని ఆ సొంత వాళ్ళకి రెమినరేషన్ ఇచ్చి రోడ్డు మీద పడ్డ వాళ్ళని చూసాం మనం అవును కానీ ఈయన పరాయి వాళ్ళకు కూడా నువ్వు తీసావు నువ్వు ఫ్లాప్ అయ్యావు పోనవే నెక్స్ట్ కాల్ షీట్లు తీసుకొని స్టార్ట్ చేసుకోండి డేట్స్ తీసుకొని డేట్స్ మొదలు పెట్టుకోండి డిక్లేర్ చేసుకోండి అని చెప్పేసి అని కాల్షీట్స్ ఇచ్చేసేవాడు ఆయన ఒక వ్యక్తి ఒక వ్యక్తి వ్యవస్థగా ఎదగడానికి ఆయన ఇంత పని చేశాడు సార్ పద్మాలయ స్టూడియోస్ అని పెట్టి ఆయన కేవలం బయట జనాల్ని మాత్రమే కాదు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఆయన పైకి తీసుకొచ్చాడు ఆయన అన్నదమ్ముల్ని పైకి తీసుకొచ్చాడు అన్న ఆయన తమ్ముళ్ళిద్దరినీ కూడా స్టూడియో అధినేతల్ని చేశాడు ఒక స్టూడియో ఏర్పాటు చేసి నిర్మాతలని చేశాడు తర్వాత వాళ్ళ పిల్లలు కూడా దాంట్లో ప పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు అసలు ఊరు బురిపాలం నుంచి ఎవరైనా వచ్చి బురిపాలం అని చెప్తే చాలండి అది పని ఉన్నా లేకపోయినా ఒక ఉద్యోగం ఉండిపోయేది అక్కడ అంటే ఆయన మరి వీళ్ళందరినీ పోషించాలంటే ఆయన పని చేయాలి ఆయన విపరీతంగా వర్క్ చేసేవాళ్ళు ఆయన సి ఒక మనిషి మన కోసం మాత్రమే చేయాలా మన కోసం కాదు మనం మాత్రమే ఎదగడం కాదు మనం ఎదగాలి అంటే పక్కవాడికి కూడా మనం ఒక ఆ యొక్క స్థితిని మనం కల్పించగలిగితే భగవంతుడు దాన్ని మళ్ళీ తిరిగి ఆయన అరవై ఏళ్ళు వచ్చిన అంత గ్లామర్గా ఎలా ఉన్నాడు సార్ ఎలా ఉన్నాడు చెప్పండి పది మందికి పంచాడు సార్ ఆయన గ్లామర్ని పది మందికి తిండి పెడితే ఆ తిండి పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఈయన ఎప్పుడు చల్లగా ఇలాగే ఉండాలి హ్యాపీగా ఉండాలి ఇంకా సినిమాలు చేయాలన్న ఆశీర్వాదం ఇవ్వబట్టి ఆయన సినిమాలు ఫ్లాపుకి హిట్కి తేడా ఉండేది కాదు ఆయన ఫ్లాపుల్లో పడిపోయాడు కృష్ణగారి పని అయిపోయింది అనుకున్న అనుకున్న పరిస్థితులు సందర్భాలు లేవు సార్ ఆయన ఎలా ఉన్నా మనిషి అలాగే ఉండేవాడు ఎందుకనంటే ఆయన ఆ విధంగా జనాల్లో ఉన్నాడు కాబట్టి ఇంకొక విషయం చెప్పమంటారా ఒక పెద్ద హీరోకి ఆయన ఉదారత్వం చెప్తాను ఇప్పుడు నేను మాత్రమే ఎదగాలనుకునేటటువంటి వాళ్ళని ఇప్పుడు మనం చూస్తున్నాము ఈయనకంటే ఒక సీనియర్ పెద్ద హీరో ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఈయన సొంత బ్యానర్లో ఒక సినిమా తీసి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు ఆయనకి బా ఎవ ఇప్పు ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు అడి పోయాడా మనమే నెంబర్ వన్ అమ్మయ్య ఇప్పటికి మనకు ఆ ప్లేస్ వచ్చేసింది నేనే 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 నెంబర్ వన్ నేనే నేనే అని డిక్లేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు కొట్టుస్ వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు బట్ ఆ నెంబర్ వన్ హీరో ఫ్లాపుల్లో ఉన్నప్పుడు పిలిచి బ్లాక్ బస్టర్ సినిమా అది కూడా భారీ బడ్జెట్ సినిమా తీశాడు ఆయన తీసి ఆయనకు అద్భుతమైనటువంటి హిట్ ఇచ్చాడు తర్వాత ఆయనతో సమానంగా ఉన్నటువంటి హీరో ఇంకొక హీరో ప్లాపల్లో ఉన్నప్పుడు కూడా పిలిచి ఆయనతో పాటు ప్రముఖమైనటువంటి రోల్ ఇచ్చి మళ్ళీ ఆయన స్టార్డమ్ ఇచ్చాడు ఆయన స్టార్డమ్ మళ్ళీ తిప్పి ఆయనకి ఇచ్చాడు ఆయన ఏమనుకున్నాడు అనంటే నేను కర్తను మాత్రమే నేను చేయడానికి వచ్చాను నా దగ్గర ఏముందో పంచడానికి వచ్చాను నా దగ్గర ఉన్నది పంచడం కోసం ఉంచుకోవడం కోసం కాదు అనేది ఆయన యొక్క సర్వీస్ని కానీ ఆయన యాటిట్యూడ్ని కానీ ఆయన యాటిట్యూడ్ తోటి ఆయన ఆ ఇండస్ట్రీని అలా నిలబెట్టగలిగాడు ఇంకొకటి సార్ ఆయన చేసింది కేవలం పనివ్వడవే కాదు ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానంలో ఉంది అని అంటే నా చిన్నప్పుడు సార్ ఈస్ట్మన్ కలర్ ఫస్ట్ సినిమా తీసింది ఆయనే ఎంఎం సింహాసనం అనే సినిమా తీసి ఎంఎం స్క్రీన్ ఈ చివరి నుంచి ఈ చివరికి ఎంఎం చూసి అంత పెద్ద స్క్రీన్ చూసి అంత పెద్ద స్క్రీన్ తీసుకొచ్చి తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్లో సారీ హాలీవుడ్లో ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీతో సినిమా తీసి దాన్ని ప్రూవ్ చేసి టాలీవుడ్ని వాళ్ళ నెంబర్ వన్ ప్లేస్లో నిలబెట్టాడు అని అంటే ఆయనే సార్ టెక్నీషియన్ నిజంగా చెప్పాలంటే ఆయన ఒక గొప్ప టెక్నీషియన్ ఆయన ఎంత గొప్ప టెక్నీషియన్ అంటే సింహాసనం సినిమాకి ఆయనే డైరెక్టర్ ఆయనే ప్రొడ్యూసరు ఆయనే యాక్టరు తర్వాత ఆయన ఎడిటరు ఆయనే డైరెక్టరు ఐదు పాత్రలు సామాన్యమా బట్ ఆ సినిమాని చాలా తొందరగా తీసేశాడు ఆయన రెండు భాషల్లో ఫటాఫట్ ఫటాఫట్ పటాపట్ ఆయన డైరెక్షన్ అద్భుతంగా చేస్తారు చూడండి ఒక వ్యక్తిలో ఉన్ తనలో ఉన్నటువంటి ఆ ఆ యొక్క శక్తిని తన కోసం మాత్రం కాదు సార్ పది మందికి పంచి పది మందికి ఒక దీన్ని కల్పించినటువంటి వ్యక్తి ఇవాళ ఆయన ఆ విధంగా నిలబడిపోవడానికి కారణం ఇండస్ట్రీకే ఒక విధమైనటువంటి స్థానాన్ని స్థాయిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నిజంగా ఆయన్ని చూసి ఇలాంటి వాళ్ళ యొక్క చరిత్రలు మనం చదవాలి చూడాలి నేర్చుకోవాలి సార్ ఆయన ఎప్పుడూ ఒకటి ఏంటి అని అంటే పని ఇవ్వాలి మనం ఉన్న చోట పది మందికి పని ఇవ్వాలి మనకున్న క్రేజ్ క్రేజు మనం మాత్రమే పెట్టుకోవద్దు ఆ క్రేజ్ పది మందికి ఉపయోగపడాలి పది మందిని పైకి తీసుకురావాలి మనతో పాటు వాళ్ళు కూడా ట్రావెల్ చేయాలి అనేటటువంటి మనస్తత్వము నిజంగా చెప్తున్న ఒక తపస్విలో ఉంటుంది తప్ప ఒక యోగిలో ఉంటుంది తప్ప మామూలు వాళ్ళకైతే రాదండి ఆ మనస్తత్వం రాదు నన్ను గుర్తించండి నన్ను గుర్తించండి నన్ను గుర్తించండి అని కాదు నీ గు నువ్వు గొప్పవాడివో లేదో నేను చెప్పాలి నేను తోపునో కాదో జనం చెప్పాలి నేను చెప్పుకుంటూ కూర్చుండం కాదు నేను పోరాటం కాదు నేను రాజకీయాలు చేయటం కాదు ఆయనకు రాజకీయాలు తెల్లవు ఏ రాజకీయం ఆయన చేయలే రాజకీయాలకే ఆయన బలైపోయాడు ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన అద్భుతంగా అదేం సినిమా అండి దేవదాస్ సినిమా ఎంత విజయ నిర్మల గారి డైరెక్షన్ భలే అద్భుతంగా ఉంటుంది సార్ ఆ స్క్రీన్ ఎంత బాగుంటుందంటే ఆ ఫ్రేమ్ అద్భుతమైనటువంటి సినిమా అది ఆ టాక్ మొత్తం వచ్చేసింది ఆయన చాలా బాగా తీశారు కృష్ణ గారు బాగా యాక్ట్ చేశారు అని అనగానే ఇమ్మీడియట్గా ఏం చేశారు అమ్మ అని పాత దేవదాస్ సినిమాని బయటికి తీసేసి వాల్ పోస్టర్లో వేసేసి ఈ సినిమాకు ముందు ఆ సినిమాని రిలీజ్ చేసి ఆ సినిమా మీద ఆర్టికల్స్ రాసి ఈ సినిమాని కొట్టేశారు ఆ వ్యక్తిత్వము ఆ మంచితనము ఆయనకి కొన్ని బిరుదులు ఉన్నాయి డేరింగ్ డాషింగ్ డైనమిక్ అని అవి నిజంగా ఆయనకి ఆ మూడు ఆయన కోసమే పుట్టినాయి సార్ ఏ డేరింగ్ అసలు ఈ ముందు వెనక చూసే పని లేదు భారీ బడ్జెట్ సినిమాలని భారీ తారలతోటి నిర్మించినటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే పద్మాలయ తెలుగు ఇండస్ట్రీ అలాగే డైనమిక్గా అంటే సెవెంటీ ఎంఎంలు కానీ కౌబాయ్ సినిమాలు లాంటివి కానివ్వండి సెవెంటీ ఎంఎం తీసుకురావడే కానీ ఈస్టమన్ కలర్ ఇది కానీ స్కోప్ ఏదో ఏదో ఉండేది సార్ సినిమా స్కోప్ ఏదో ఏదో సంథింగ్ అదేదో ఉండేది ఆ టెక్నాలజీని తీసుకురా ఏ టెక్నాలజీ వచ్చినా దాన్ని ఫస్ట్ తీసుకొచ్చేస్తావాడు ఆయన ఇక్కడికి అంత డైనమిజం ఎవరికి ఉంది చెప్పండి ఏ నిర్ణయాన్నైనా త్రుటిలో తీసేసుకునేవాడు ఆయన తన తోటి స్టార్స్ని తీసుకొచ్చి తనతో కలుపుకుని తన ప్రొడక్షన్ చేసి సినిమాలు నిర్మించి సక్సెస్ అయినటువంటి ఏకైక హీరో అయినా సో ఈ మూడు పదాలు ఈ మూడు బిరుదులు అన్నాను నేను అవి ఆయన కోసమే పుట్టినాయి అది ఆయనకు మాత్రమే సొంతం కాబట్టి కనీసము ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా సరే మనతో ఉన్నటువంటి ఆ మహానుభావుల గురించి సీనియర్స్ నుంచి ఈ జూనియర్స్ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి సార్ ఎంతసేపు వాళ్ళ సినిమాల గురించి ఫ్లాపుల గురించి పక్కవాడి పతనం గురించి లేకపోతే ఇంకేదో ఇంకేదో రాజకీయాలతోటి అనవసరంగా వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అక్కడ ఉన్న వాతావరణాన్ని పాడు చేస్తున్నారు మీరు ఉన్నటువంటి ఫీల్డ్ని చక్కదిద్దండి ఆయన పరిశ్రమని పరి పరిశ్రమించాడు పరిశ్రమలో నిరంతరం పరిశ్రమించాడు పరిశ్రమని నిలబెట్టేది దిశగా ఆయన అడుగులు వేశాడు కాబట్టి వీళ్ళు ఎప్పటికీ ఉండిపోతారు సార్ ఒక రామారావు గారు ఒక నాగేశ్వరరావు గారు ఒక కృష్ణ గారు తర్వాత ఎవరైనా సార్ ఈ ఇండస్ట్రీలో వాళ్ళని ఎప్పుడైనా చరిత్ర ఎవరిని చెప్పుకోవాలన్నా కూడా ఫస్ట్ వీళ్ళ ముగ్గురిని చెప్పుకుంటున్న తర్వాత ఎవరైనా కానీ ఉన్నారా అంటే డెఫినెట్గా ఉన్నారు చెప్పుకుంటే ఉన్నారు బట్ వీళ్ళు ఉన్నారు సార్ వీళ్ళకి వీళ్ళంటూ వీళ్ళకొక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు ఇండస్ట్రీలో ఇండస్ట్రీని నిలబెట్టారు కొత్త పుంతలు తొక్కించారు ప్రయోగాలు చేశారు ముందు తరం వాళ్ళకి వీళ్ళొక బాటని మార్గాన్ని ఏర్పాటు చేశారు అందుకు వాళ్ళు లెజెండ్స్ అయ్యారు ఇప్పుడు సో కృష్ణ గారు ఇండస్ట్రీని ఇంత పెద్దగా తీసుకొని వచ్చారు వాళ్ళు కృష్ణ గారిని పక్కకి పెట్టడానికి లేదు ఏ వ్యవస్థ పెట్ట పెట్టి ఇంకొక అడుగు ముందుకు వేయలేదు ఆయన ఫలా అనరు ఆయన ఎవరైనా సరే లెజెండ్ అని అంటారు ఆయన గొప్పవాడనే మాట్లాడతారు ఎందుకంటే ఆయన అన్నిటి మీద అంత గ్రిప్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి అందరితోటి మమైకమైపోయి ఒక మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి అలాగే టాటా ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది కేవలం లాభాల బాటలోనే కాకుండా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ అని తర్వాత ఈ ఎన్జిఓస్ ఎన్నిట్లో సాధించి ఎంతో మందికి చదువు చెప్తుంది ఎంతో ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఓపెన్ చేసింది ఎన్ని చేస్తున్నారు సార్ సమాజానికి అంటే మనం తే బ్లాక్ మనీ ఉంటుంది మనతో పాటు పది మంది కోసము ఉపయోగించాము అని అంటే అది వ్యవస్థ అవుతుంది సేవ అవుతుంది సో రే పొద్దున చాలా మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు రే బతికున్నప్పుడు నాలుగు రాళ్ళు వేసుకుంటరా చచ్చిపోయిన తర్వాత నలుగురు మనుషులు మోసుకెళ్ళే వాళ్ళని చూసుకుంటారా అంటారు అంటే ఏంటి సార్ మోసేవాడు మన మీద ప్రేమతో రావాలి తప్పితే చచ్చాడు సరే మనకి మన పనిది అని భుజానికి ఎత్తుకోకూడదు అరే వాడి వాడి కాడి పట్టే అదృష్టాన్ని నాకు ఇవ్వండి అయ్యో నేను కూడా ఒక చెయ్యేస్తాను అనేటటువంటి ఉత్సాహంతో రావాలి తప్ప ఉత్సాహం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ భావనతోటి ఉండాలి తప్ప ఏమ వీడు ఎప్పుడు చేస్తాడు ఇది సగం దరిద్ర వదిలిపోతే దేశం సగం బాగుపడద్దు అనుకునేటటువంటి వాళ్ళు కూడా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం డోంట్ బీ లైక్ దాట్ ఉన్న మన మనకు ఉన్నటువంటి శక్తిని పది మందికి పంచిన పంచిన రోజున మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం బ్రతికే ఉంటాం నాగరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం